యాంటీబయాటిక్స్ అనేది మనకి కొద్దిగా షార్ట్ టర్మ్ ఉన్న వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటుంది అన్నమాట. వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి మనం యూస్ చేస్తున్నప్పుడు మనకి మంచిగా రిజల్ట్స్ అనేటివి ఒక 4 వారాల తర్వాత వస్తుందండి. ఈ వైటమిన్ ఏ ఐసోమర్స్ మనకి ఏంటి అని అంటే దానికి జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. ఒకటి, పెళ్ళైన ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వాడకూడదండి. ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ ట్యాబ్లెట్ ఆపినాక 3 నెలల తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చండి. అయితే ఈ ట్యాబ్లెట్స్ ఏదైతే వాడుతున్నారో దానికి రక్త పరీక్షలు మనం నెలకు ఒకసారి 3 నెలల వరకు యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం 3 నెలలకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఈ ట్యాబ్లెట్స్ మనం తీసుకుంటున్న కొద్దీ ఎలా ఉంటుంది అని అంటే, ట్యాబ్లెట్స్ మనం తీసుకుంటున్న కొద్దీ మనకి మంచి రిజల్ట్స్ అనేటివి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది లోపల నుంచి మొటిమలు అన్నింటినీ క్లీన్ చేస్తుంది కాబట్టి చాలా చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి అన్నమాట.